వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. మణిరత్నం శంకర్ వంటి వారి తరహాలోనే మురుగదాస్ కూడా గ్రేట్ డైరెక్టర్ అని అందరూ మెచ్చుకుంటారు. ముఖ్యంగా శంకర్ బాగా సోషల్ మెసేజ్ ని కూడా తనదైన కమర్షియల్ కోటింగ్ ఇవ్వడంలో ఈయన కూడా దిట్ట. ఇక ఈయన కెరియర్ లో ఎంతో మంచి చిత్రమైన సెవెంత్ సెన్స్, మహేష్ బాబు, స్పైడర్ చిత్రాలు బాగా ఆడని చిత్రాలుగా నిలిచాయి. మరీ ముఖ్యంగా తెలుగు వారికి మురుగదాస్ మీద ఎంతో నమ్మకం ఉన్నా ఆయన చిత్రాలు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయనే గట్టి నమ్మకాలు మాత్రం లేదు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఆయనంటే పడిచేస్తారు. అందున ఆయన దళపతి విజయ్ తో ఆయన తీసిన తుపాకీ, కత్తి వంటి రెండు చిత్రాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన విజయ్ తో హ్యాట్రిక్ చిత్రంగా సర్కార్ చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. 1.33 సెకండ్లు ఈ టీజర్ లో విజయ్ ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ఆయన ఓ కార్పొరేట్ రాక్షసుడు. ఏ దేశానికి వెళ్ళినా కాంపిటీషన్ ని స్మాష్ చేసి గానీ వదిలిపెట్టాడు. ఆయన ఇప్పుడు ఇండియా వచ్చాడు అనే అర్థం ఉన్న తమిళ డైలాగ్స్ వినిపించాయి. ఇక మీడియాతో తాను ఏ కంపెనీని టేక్ ఓవర్ చేయడానికి రాలేదని, కేవలం ఓటు వేసేందుకే వచ్చానని సమాధానమిస్తాడు. కానీ తాను వేయాల్సిన ఓటు మరొకరు దొంగతనంగా వేయడంతో అప్సెట్ అయ్యి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు. ఇలా ఈ చిత్ర టీజర్ ద్వారా చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఈ చిత్రం పూర్తిగా విజయ్ మురుగదాస్ల టూ మ్యాన్ షో అనే చెప్పాలి. విజయ్ లుక్స్, ఫైట్స్, డైలాగ్స్, డాన్స్ లు, ఆయన స్టైలింగ్ అదిరిపోయింది. ఇక ఈయన చూయింగ్ గమ్ ని రజనీ తరహాలో నోట్లో వేసుకునే సీన్ అద్భుతం. ఈ సీన్ లో మరో రజనీ కనిపిస్తాడు. కీర్తి సురేష్ కి టీజర్ లో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. విజయ్ మాస్ ఇమేజ్ కి పొలిటికల్ ఇష్యూలని కలిపి ఈ చిత్రాన్ని మురుగదాస్ రూపొందించడంలో సందేహం లేదు. మొత్తానికి మంచి మాస్ మసాలా దట్టించిన చిత్రంగా సర్కార్ ఉండననేది చెప్పాలి. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీ విడుదల కానుంది. సర్కార్ మూవీకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అలాగే సర్కార్ రివ్యూ గురించి తెలుసుకోవాలంటే తెలుగు ఫుల్ స్క్రీన్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.